హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ కాఫీ పుడ్డింగ్. ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది మన ఇంట్లో ఉండే కాఫీ పొడితో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూడండి కాఫీ పుడ్డింగ్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకుందాం. ఈ కార్న్ఫ్లోర్ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసుకుందాం. ఈ కాఫీ పొడి కరగడానికి ఇందులో 2 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకుని కలుపుకుందాం. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో 2 కప్పులు పాలు తీసుకుందాం. ఈ పాలు బాగా మరిగే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల పాలకి 1/2 కప్పు చక్కెర వేసుకుందాం. చక్కెర కరిగిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాఫీ పొడిని వేసుకుందాం. కాఫీ పొడి వేసిన తర్వాత ఈ పాలను బాగా 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. చూడండి పాలు కూడా బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ వేసుకునే ముందు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేశాక దీన్ని 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒక డబ్బాలోకి తీసుకుందాం. డబ్బాలోకి తీసుకునే ముందు మనం తీసుకున్న బౌల్కి నెయ్యి బాగా రాసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాటర్ని ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బాక్స్ని 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి 2-3 గంటల తర్వాత ఇలా తీసి బయటకు చూడండి, మనకి కాఫీ పుడ్డింగ్ అనేది బాగా పీసులుగా వస్తాయి. ఇప్పుడు చాక్తోటి ఇలా మనం చిన్న చిన్న కేక్ పీసుల్లాగా కట్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు ఈ పీసెస్ని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ పెట్టండి. ఇలా కాఫీ పొడితో ఇలా చేసుకుంటే నైట్ వర్క్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి నిద్ర రాకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.